నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి దాడులు వీటి మీద కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టారు అని వాళ్ళు చెప్తున్నా కూడా, కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం అనేక విషయాలు చాలా చర్చనీయాంశంగా అనుమానాస్పదంగా మారుతున్నాయి అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. సరే, విజయవాడ కనకదుర్గ గుడిలో ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలు, ఈవో అక్కడ ఎవరైతే ఉన్నారో, ఈవో పదోన్నతి దగ్గర నుంచి కూడా తర్వాత వెండి సింహాలు మాయం అవ్వడం, అలాగే ప్రసాదాలు, తర్వాత టోకెన్లు, చీరలు, వీటన్నిటికీ సంబంధించి అనేక అక్రమాలు, అవినీతి జరిగాయి అని చెప్పి సాక్ష్యాలతో రావడం, ఆ మధ్యలోనే అధికారులు దాని మీద రెయిడ్ చేసి మొత్తం అన్ని ఇక్కడ విజిలెన్స్ వాళ్ళు రెయిడ్ చేసి మొత్తం అన్ని అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తేల్చి చెప్పడం, అయినా సరే ఒక స్వామివారి ఆశీస్సులతోటి, విశాఖ స్వామివారి ఆశీస్సులతోటి ఆయన బయటపడిపోయారు అని చెప్పి ఆ రోజులో వచ్చింది. అలాగే అక్రమంగా మద్యం అక్కడ లాక్డౌన్ టైంలోనే వేరే రాష్ట్రం నుంచి మద్యాన్ని తరలిస్తూ, అది కూడా బోర్డు సభ్యురాలైనటువంటి ఒక మనిషి చేసినటువంటివి, ఇవన్నీ విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయానికి అపఖ్యాతి తీసుకొచ్చినటువంటి పనులుగానే మిగిలే. ఆ తర్వాత దేవాదాయ శాఖ నుండి జరిగినటువంటి అనేక ఈ పంపిణీలు కావచ్చు, లేదు కేటాయింపులు కావచ్చు, ఇవి కూడా కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయి, తప్పితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పక్కన పెట్టేశారు అని చెప్పి ఒక 2 నెలల క్రితం వరకు కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ 2 నెలల కాలంలో ఏం జరిగింది అనే అప్డేట్ నా దగ్గర లేదు కాబట్టి ఈ 2 నెలల్లో ఏం లేదు. సరే, ప్రస్తుతం మళ్ళీ ఎందుకు వివాదాస్పదం అవుతుంది అన్న పాయింట్ తీసుకుంటే కనుక, విజయవాడ దుర్గగుడిలో నకిలీ సర్టిఫికెట్లు ప్రస్తుతానికి సంచలనంగా మారి కలకలం సృష్టిస్తున్నాయి. దుర్గగుడిలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతోటి ప్రమోషన్ పొందడం జరిగింది. తాజాగా అధికారుల విచారణలో ఈ నకిలీ సర్టిఫికెట్ల భాగత్వం బయటపడిందని చెప్తున్నారు. దుర్గగుడిలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి రాజు, అలాగే జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఈ ఇద్దరు కూడా నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకొని ప్రమోషన్లు పొందారు అని చెప్పి వాళ్ళని గుర్తించి సస్పెండ్ చేశారు ఆలయ ఈవో. సరే, సస్పెండ్ చేసిన ఇద్దరి మీద కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం అప్రమత్తమైనటువంటి అధికారులు దుర్గగుడిలో ఇంకెంతమంది ఇలాగ చేశారు అని చెప్పి మొత్తం సర్టిఫికెట్లు పరీక్షించాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి. అయితే దీని వెనకాల పెద్దల అండదండలు ఉండబట్టే వీళ్ళు ఈ నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకొని మరి పదోన్నతులు పొందారు అన్నటువంటి ఊహాగానాలు కూడా ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్నాయి. మరి ఎవరా పెద్దలు, ఏం చేస్తున్నారు, ఎవరికి తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయి అన్నటువంటి విషయాలు బయటపడాల్సి ఉంది. ఏది ఏమైనా ఆలయాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదు. ఇంకా ఆలయాల లోపల ఈ కమిటీలు కావచ్చు, లేదంటే ఈ అధికారులు వీళ్ళు కావచ్చు, పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవట్లేదు. ఇలాంటివి జరగకుండా ఉండడానికి, ఆలయ ప్రశస్తికి కాస్త ఇబ్బంది కలిగించేలాగే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అన్నదైతే వాస్తవంగానే కనిపిస్తుంది. మరి ఇటువంటివి ఎప్పుడు ఆగుతాయి, ఎవరు ఈ కార్యక్రమాల వెనుక ఉండి చేయిస్తున్నారన్నది ఎప్పుడు బయటపడుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.